Namaste. RK Nagar Water Mahasailaku Oka Vignapti Milo Gata Yennikalalo ADMK Abhyardhulaki Vote Ichina Varu Untaru Ante Appatlo Jayalalitha Batike Unnaru Kabatti Ame Vyaktitvam Meeda ఆమె నాయకత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో మీరు ఓటు ఇచ్చి ఉండవచ్చు. తక్కిన విషయాల్లో జయ ప్రవర్ధన ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఆమె ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు. జయలలిత బతికుండగా ఆమె ఎటువంటి కేంద్ర పథకాలను అటకాయించి అడ్డగించి వ్యతిరేకించి నిలుపుదల చేశారు. ఆ పథకాలు ఒక్కొక్కటే తమిళనాడులో అమలైపోతున్నాయి. అది నీట్ పరీక్షలు కావచ్చు, ఆహార భద్రత బిల్లు కావచ్చు, ఇక ఎన్నో విషయాలు. రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని సైతం తొక్కివేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. సాధారణంగా గవర్నర్ అన్న వ్యక్తి స్క్రీన్ మీదకే రాకూడదు. అతను ఒక నామినల్ ఎగ్జిక్యూటివ్, అంత మాత్రమే. చెన్నారెడ్డి గవర్నర్గా ఉన్నప్పుడు జయలలిత ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. చెన్నారెడ్డి అనే వ్యక్తి ఇప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ లాగే ముఖ్యమంత్రిగా చేసిన వాడు, యాక్టివ్గా ఉండదలచిన వాడు. కానీ జయ ఏమాత్రం కూడా దాన్ని అనుమతించలేదు. జయలలిత మరణానంతరం పార్టీ నిర్వీర్యమైంది, నాయకత్వ లేమి వచ్చింది. ఇప్పుడు ఈ ఓపీఎస్ ఈపీఎస్ కథకొస్తే వీళ్ళు కలిశారు అంటే కలపబడ్డారు. కలిపింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, గవర్నర్. అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ తమకంటూ ఒక బానిసపు సర్కారు ఉండాలి. ఈ సర్కారుని వెనుక నుండి తాము పనిచేయించుకోవాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మీలో చాలామందికి ఏడిఎంకే పార్టీ పట్ల అభిమానం ఉండొచ్చు, జయలలిత మీద అభిమానం ఉండొచ్చు. ఆ అభిమానంతో మీరు గత ఎన్నికల్లో వారికి ఓటు ఇచ్చి ఉండవచ్చు, అది సహజమే. కానీ ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించండి. పార్టీ కన్నా, ఆ రెండాకుల గుర్తు కన్నా తమిళనాడు భవిష్యత్ చాలా ముఖ్యం. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినా కూడా మత సామరస్యానికి తూట్లు పొడిచేటువంటి బీజేపీ అక్కడ కేంద్రంలో ఉంది. ఉత్తర భారతాన్ని కవలించి వేసి ఇటు దక్షిణ భారతం మీద కూడా దృష్టి పెట్టి దండయాత్ర చేస్తుంది. మన భారతదేశం యొక్క ప్రత్యేకతే భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఇక్కడ రకరకాలైన మతాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, సంస్కృతులు ఉంటాయి, అయినా కానీ మనమందరం కూడా భారతీయులం అనేటువంటి మాట మీద ఉంటాం. కానీ బీజేపీ సిద్ధాంతం వేరు. వారిది ఒకే దేశం, ఒకే సంస్కృతి. ఆ సంస్కృతి హిందూ సంస్కృతి కాదు, బ్రాహ్మణ సంస్కృతి. అది మన అందరికీ తెలిసిందే. ఇప్పట్లో మనం వార్తల్లో చూస్తున్నాం, గవర్నర్ భవన్లో మాంసాహారం వండకూడదు అని నిషేధం పెట్టారు.
ఇవన్నీ కూడా బ్రాహ్మణ సంస్కృతియే. కాబట్టి బాగా ఆలోచించి తమిళనాడు భవిష్యత్తు, మన దేశ భద్రత, ఈ మతవాద శక్తులను ఎలా తరిమి కొట్టాలి, రాష్ట్ర హక్కులను ఎలా కాపాడుకోవాలి, మన ఆత్మాభిమానాన్ని ఎలా సంరక్షించుకోవాలి ఆలోచించండి. ఆలోచించి ఈ ఏడిఎంకే అభ్యర్థులను చిత్తుగా ఓడించండి. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశన్.